రంగాలు అక్కడే నిలబడిపోయి రా. అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేను. ఆ విషయమే మీతో చెప్పి వెళదామని వచ్చాను. మీ మాట మీద గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానే గాని లేనిపోని నిందలన్నీ భరిస్తూ ఇంకిక్కడ ఉండలేను. ప్లీజ్ మీరింకేమనుకోవద్దు. నేను తిరిగి ఫ్లాట్కి వెళ్లిపోతాను. అక్కడ నాకు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఈ ఆనంద్ లాంటి వన్యమృగాలు, ఈ ప్రియాంక లాంటి సంస్కారహీనులు అక్కడెవరు ఉండరు. నా మానాన్ని నేను హాయిగా బతుకుతాను. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ మై ఫర్మ్ ఒపీనియన్ అబౌట్ దీస్ పీపుల్. మీరు వాళ్ళని ఎంత వెనకేసుకొచ్చినా నా అభిప్రాయం మాత్రం మారదు. అది కాదమ్మా. వద్దు, మీరింకేం చెప్పొద్దు. నేను ఆల్రెడీ బట్టలు సర్దేసుకున్నాను. రాముతో కూడా చెప్పాను టాక్సీని తీసుకురమ్మని. మీతో ఓ మాట చెప్పి వెళ్లాలని ఇలా వచ్చాను. మీరు చూపిన ఆదరణకి నా కృతజ్ఞతలు. మీకు నన్నెప్పుడు చూడాలనిపించినా నిరభ్యంతరంగా అక్కడికి రావచ్చు. ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ టు డూ. వస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ అఫెక్షన్. బాయ్. అది కదమ్మా, ఒక్క మాట. నేను చెప్పేది ఒక్క మాట విను, ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటా చెయ్యి. చెప్పండి. ఎలాగో నా మాట మీద గౌరవంతో ఇప్పటిదాకా ఇక్కడున్నావు. ఇంకొక్క పూట నా కోసం ఇంట్లో ఉంటే చాలు. అంటే? అదే, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఇప్పుడే మాట్లాడొచ్చుగా. కాదు, అది ఇప్పుడు వీలు పడదు. నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే నేను నీకు మనిషిని తీసుకొచ్చి చూపెడతాను. ఆమె చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత నీ ఇష్టం నీది. అప్పటిదాకా మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలి. ఎలాగో నా కోసం ఎంత భరించావు. ఇంకొక 7-8 గంటలు ఇంట్లో ఉంటే చాలు. ఆ తర్వాత నేను ఇబ్బంది పెట్టను. అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్, ఇట్స్ అ వెరీ క్రూషియల్ మ్యాటర్ ఫర్ మీ. దయచేసి సాయంత్రం వరకు ఇంట్లో ఉండు. ఓకే మిస్టర్ గోపాల, మీరు చెప్పినట్లే సాయంత్రం దాకా ఉంటాను. బట్ ఆ తర్వాత నన్నెవరూ ఇక్కడ ఉంచలేరు. అసలు సాయంత్రం మీరు రావడం లేట్ అయితే మీకు చెప్పకుండానే నేను వెళ్ళిపోతాను. అలాగే, నీ ఇష్టం. సాయంత్రం దాకా ఉంటే చాలు. కానీ అప్పటిదాకా ఈ ఇంట్లో ఒంటరిగా మీకు అంతకు ముందే చెప్పాను. ఐ జస్ట్ హేట్ దట్ మ్యాన్. అతని ప్రవర్తన చాలా నీచాతి నీచంగా ఉంటోంది. అలాంటి మనుషుని ఇంట్లో నేను ఎలా ఉండగలను? నీకు భయం అక్కర్లేదు ఆనందన్, నేను రోజు నాతో పాటు ఆఫీసుకి తీసుకెళ్తున్నాను. నేను ఆల్రెడీ అతనితో ఆ విషయం గురించి మాట్లాడాను. అతను అసలు ఇంట్లోనే ఉండడు. నీకింకా అనుమానం అయితే నువ్వు రోజంతా నీ బెడ్రూమ్ లోనే తలుపు గడి వేసుకుని ఉండిపో. నీ కాగదిలోనే లంచ్ టిఫిన్లు అవన్నీ ముందుగానే అరేంజ్ చేయమని నేను రామకి చెప్తాను. అది కాదు. ప్లీజ్, ఇంకేం మాట్లాడదు. నోబడీ విల్ కమ్ ఇన్ యువర్ రూమ్ టుడే. యూ విల్ బి పర్ఫెక్ట్లీ సేఫ్. దానికి నేను హామీ ఇస్తున్నాను. నీ కాగదిలోనే అన్ని అరేంజ్మెంట్స్ రామయ్య రామ చూస్తారు. నా మాట విని సాయంత్రం దాకా ఇక్కడే ఉండు. ఓకే మిస్టర్ గోపాల, మీరు చెప్పినట్లే చేస్తాను. మీరింతగా చెప్తుంటే కాదని లేకపోతున్నాను. ఐఎమ్ జస్ట్ అనేబుల్ టు టర్న్ డౌన్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్స్ అలాట్. నేనమ్మా రాముని.
నువ్వా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరో లేరమ్మా, నేను మీ కోసం టీ తీసుకొచ్చాను. టిఫిన్ ఏమైనా తీసుకుంటారమ్మా? టిఫినా? వద్దు, ఇప్పుడేం అక్కర్లేదు. అన్నట్టు ఆనంద్ బాబు ఇంట్లో ఉన్నారా? లేరమ్మా, ఆయన కోసం ఎవరో వచ్చాను, ఆయనతో పాటు బయటికి వెళ్ళిపోయారు. చాలా సేపు అయింది. ఎందుకమ్మా? ఏం లేదు, ఊరికి అడిగాను. నేను వస్తానమ్మా. సరే, ఒక్క నిమిషం. ఏటమ్మా? గోపాలం అయ్యగారు ఇంకా రాలేదా? రాలేదమ్మా. రోజు ఎన్నింటికి వస్తారు? రాత్రి చాలా సేపటికి కానీ రారమ్మా. కానీ ఇవాళ పెందలాడే వస్తా అన్నారు. మరి ఆఫీస్కి ఏమన్నా ఫోన్ చేయమంటారమ్మా? ఆఫీస్కా? వద్దులే, అక్కర్లేదు. నన్ను వెళ్ళమంటారమ్మా? నువ్వు వెళ్ళు. నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే నేను నీకు మనిషిని తీసుకొచ్చి చూపెడతాను. ఆమె చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత నీ ఇష్టం నేది. అప్పటిదాకా మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలి. ఎలాగో నా కోసం ఇంత భరించావు. ఇంకొక 7-8 గంటలు ఇంట్లో ఉంటే చాలు. ఆ తర్వాత నేను ఇబ్బంది పెట్టను. నేనమ్మా, గోపాలన్ని. మీరా? మీకోసం ఎదురు చూస్తున్నాను. తలుపు తీయమ్మా. మీతో పాటు ఆనంద్ ఉన్నాడా? లేడమ్మా. కాకపోతే నీకు కావలసిన వ్యక్తి, నీకెంతో ఇష్టమైన వ్యక్తి మరొకరున్నారు. ఆమెను తీసుకొచ్చి చూపించడానికి నేను ఇక్కడ ఉండమన్నాను. ఆవిడ నీకు ముఖ్యమైన విషయం చెప్తుంది. ముఖ్యమైన విషయమా? అవును. ఏమై ఉంటుంది అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తలుపు తెరమ్మా, నీకే తెలుస్తుంది. ఇక్కడెవరినో కలవాలి. ఎవరమ్మా? వైజాగ్ ప్రయాణం ఆపేసి మధ్యలో కలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ పర్సనా? అదిగో కళ్ళు పక్క కనబడింది, రా వెళదాం. నేను రానమ్మా, నువ్వు వెళ్ళు. నేనా కనపడే కొట్లన్నీ సరదాగా చూస్తూ ఉంటాను. సరే.
ఎవరమ్మా ఈవిడ? మనకి బాగా కావాల్సిన వ్యక్తి అన్ననే ఆవిడే అమ్మాయి. నా తల్లి, నా అమ్మే, ఎంత ఎదిగేసినావమ్మా. మీరు? అవునమ్మా, నేనే. బాగున్నావా తల్లి? ఎన్నాళ్ళకు చూశాను. ఎన్నాళ్ళకు చూశాను. అసలు మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదమ్మా. మీ అమ్మ సుశీల నిజంగా సుశీలే. ఎంత మంచిదో ఆ అమ్మను మన దగ్గర లేకుండా చేసి ఆ దేవుడు మనందరికి చాలా అన్యాయం చేశాడు. మీ అమ్మను మళ్ళీ చూడాలని చాలా మార్లు అనుకున్నాను, కాని దేవుడు ఇట్లా చేస్తాడు అనుకోలేదు. ఎంత మంచి మనిషో. పోనీలే, నిన్నైనా చూశాను. ఎట్టాగున్నావమ్మా? ఇక్కడ ఏడు చేస్తున్నావు? ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి ఆగండి, మీరు కూడా మంచం మీద కూర్చోండి. వద్దులేమ్మా, పెద్దవాళ్ళు ఇల్లు. ఆ కల్లుపాకలోని అరుగుల మీద కూర్చోడమే తప్ప అసలు ఇట్టాటి పెద్ద పెద్ద మనసాల మీద ఏనాడు కూర్చోలేదు. పర్వాలేదు, పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. అట్టాగే మాయమ్మే, నీకన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా కూసో. నిన్నంత గుంటప్పుడు చూశాను, మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ అమ్మతో పాటు చూశాను. అవును, ఇంకా పెళ్లి చేసుకోలేదట? లేదు. ఎందుకనమ్మా? తొందరగా చేసేసుకో, నీ కడుపును కాయ కాస్తే చూసి సంతోషపడతాను. ఏమంటా? ఇంతకీ మీ అమ్మ ఎప్పుడు పోయిందమ్మా? ఈ మధ్యనే. అట్టాగా, మీ అయ్య నాకు ఈ విషయం చెప్పినప్పుడు నా కళ్ళ ముట్టింగిలు తిరిగి అసలు ఈయన్ని మళ్ళీ కలుసుకుంటాను అనుకోలేదు. మొన్న నా మధ్యన బజార్లో అనుకోకుండా కలుసుకున్నాం. అట్ట నిలబడిపోయావే, నువ్వు కూడా కుర్చీ లాక్కుని కూసా. ఈ మనిషిని మొదటిసారి చూసినప్పుడు మానవుళ్లాగా అనిపించలేదు. ఉన్న నిజం చెప్తున్నానయ్యా, మళ్ళీ నువ్వేం అనుకోవద్దు. ఏటంటావు? ఉన్న నిజం చెప్తానే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను పద్మినికి ఏమవుతానో మీరు చెప్పాలి. అంటే ఏటి నీ ఉద్దేశం? నువ్వు దీన్ని అయ్యవు కదా, ఇంకేటవుతావు? ఆ విషయం నేనొచ్చి చెప్పాలా? ఈ పల్లెటూరు దాన్ని చూస్తే నీకు మరీ పరాస్మలాగా ఉందా? ఇదిగో నీకు తెలదేమో, నేను ఈ మధ్యన కొన్ని ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాను. నేను చాలా మారిపోయాను. నీ చిన్నప్పుడు మీ అయ్య ఎట్టా ఉండేవాడు అనుకున్నావు? చెదిరిన జుత్తు, మాసిని గెడ్డం, చిరిగిన పంచా కట్టుకుని మొరటుగా ఉండేవాడు. అసలు ఇప్పటికీ అప్పటికి పోలికే లేదనుకో. బజార్లో చూసినప్పుడు ముందు గుర్తే పట్టలేకపోయాను. ఆ సూటు, ఆ బూటు ఎంత మారిపోయాడో. పోనీలే, కట్టపడి పైకొచ్చినందుకు సంతోషమే. అది సరేగాని, సంపాదనలో పడి కూతురు సంగతి మర్చిపోయావా? దానికి పెళ్ళిడు వచ్చేసింది, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు? ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. నీకెన్ని పనులున్నా సరే వెంటనే పెళ్లి చేసే. కావాలంటే ఆ పెళ్లి పెత్తనం నాకు అప్పగించు, నేను చూసుకుంటాను. నాకంతకన్నా కావాల్సిందే ఉంది. పద్మిని పెళ్లి కళ్ళారా చూసి ఆనందిద్దామనే నా కోరిక. కానీ ఆ అదృష్టం నాకు లేదని పద్మిని అంటుంది. అంటే ఏంటి నువ్వు చెప్పేది? అదే, పద్మిని పెళ్లి చేసే అధికారం తండ్రిగా నాకు లేదట. ఏటే ఈయన చెప్పేది? నువ్వు కూడా సినిమాలేవి చూసి చెడిపోయావా? ఇప్పటి కాలం పిల్లవు కాదనుకున్నాను. నువ్వు కూడా ఎవడి పేమలను పడ్డావా ఏటి? మీ అయ్య చెప్పినట్టేనమ్మా, చక్కటి మొగుని తీసుకొస్తాడు, చేసుకుని సుఖపడు. ఏటంటావు? ఇప్పటి ఆడపిల్లలతో ఇదే సిక్కు, ఏది తినగా చెప్పరు, అన్నిటికీ నవ్వే సూరుకుంటారు. మా రోజుల్లో ఇట్టా ఉండేది కాదు. నోరు తెరిచి అడగకపోతే మా అయ్య నాకు పెళ్లి చేసి ఉండేవాడు కాదు. అయినా ఇప్పుడు నా సంగతి ఎందుకులే? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు?
మీ అయ్య నీకేమన్నా సంబంధాలు చూశాడేమో, చేసుకోరాదు. మీరు సంబంధాల దాకా వెళ్తున్నారు. అసలు నేను తన తండ్రినే కాదని పద్మిని అనుకుంటోంది. ఏటయ్యా నువ్వు చెప్పేది? ఏటమ్మయ్య చెప్పేది ఏటసలు? మీ గోళ ఈయన మీ అయ్య కాకపోవడం ఏటి? ఇదేటి సోద్యం? నేనెక్కడా ఇనలేదే. మీ ఇద్దరు కలిసి నన్ను నాట పట్టిస్తున్నారా ఏటి? నేను పద్మిని తండ్రినేనని ఆ రోజు ఆ కలుపాకలో జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పాను. నేనే కాదు, సుశీల్ కూడా చెప్పింది. మేమెంతగా చెప్పినా పద్మిని ఒప్పించడం మా వల్ల కాలేదు. తన తండ్రి లక్ష్మణరావేనని ఇప్పటికీ అనుకుంటుంది. ఏటమ్మా, నీకిప్పటిదాకా ఈసేం తెలీదా? తెలుసు, కానీ నమ్మకం కుదరటం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాను. మీరు చెప్తేనైనా నేను తన తండ్రినేనని నమ్ముతుందేమో నా ఆశ. ఇదెక్కడి దూరం? ఇందులో నమ్ముకోవడానికి ఏటుంది? బాగా తాగేసి అడ్డదిడ్డంగా వాగేసి అదిగో ఆ నోటితోనే మీ అమ్మని నిన్ను ఏలం వేసేసాడు మీ అయ్య. ఆబా తట్టుకోలేక మీ అమ్మ నిన్ను తీసుకుని ఆ రోజు చీకట్లో ఏటో వెళ్లిపోయింది. ఆ తర్వాత శానా ఏళ్ల తర్వాత నిన్ను తీసుకుని మళ్లీ నా పాక్కడికొచ్చింది. జరిగిన విషయం అంతా నాతో చెప్పుకుంది. ఈయన వదిలేశాక తను ఎవరింటికి వెళ్ళింది, ఎట్టా బతికింది అంత ఊసులూసులుగా చెప్పింది. లోకం కోసమే ఆ లక్ష్మణరావు తను ముగ్గురు పెళ్లాలుగా సెలామణి అయ్యామని నాతో చెప్పి బాధపడింది. ఈ గోపాలని కలిసేదాకా నీకు ఈ సంగతి తెలియకుండా దాచిపెట్టాలని కూడా చెప్పింది. అసలు ఏటి జరిగిందంటే, అదమ్మా జరిగింది. ఇదంతా మీ అమ్మ నాతో చెప్పింది. ఇందులో ఒక్క మాట అబద్ధం లేదు. నువ్వు ఈ గోపాలం కూతురువే. నేను నిజం చెప్తున్నాను, నా మీద ఒట్టు. కూతురు లాంటి దానివి, నీతో నేను నిజమే చెప్తాను. నా మాట నమ్మమ్మా, ఈ గోపాలమే నీ అయ్యా. మీ అయ్య చెప్పేది ఇన్నమ్మా, ఈ గోపాలమే మీ అయ్యా. ఇంకేటి అనుమానం అక్కర్లేదు. నా మాట అబద్ధమైతే నా తల పగిలి సత్తాను. నువ్వింక పిచ్చి పిచ్చి ఆలోచన లేటి పెట్టుకోకమ్మా. అనవసరంగా నువ్వు, నీతో పాటు మీ అయ్యా బాధలు పడతారు. ఇద్దరు హాయిగా ఉండండి. అసలు ఈ విషయం తెలిస్తే నేనెప్పుడో వచ్చి చెప్పేదాన్ని. మీ అయ్య మాట ఇనమ్మా, ఇని మంచి కుర్రను చూసి చక్కగా పెళ్లి చేసుకో. నీ పెళ్లికి నేనొచ్చి అత్యంతలేసి దీవిస్తాను. ఏటంటావు? అసలు ఏరే మళ్ళీ రావడం దేనికి? నీ పెళ్లి కుదిరితే నేను ఇక్కడే ఉండిపోతాను. మీ అమ్మలేని లోటు లేకుండా చేస్తాను. ఇదంతా చూస్తూ ఆ సుశీలమ్మ సంతోషపడుద్ది, ఆ అమ్మ మనసు చల్లబడుద్ది. ఏటంటావమ్మా?